नारसिंगी मंडल केंद्रम कार्यालयंलो आनंदमेरी आध्वर्यंलो एनपीपी चेंदम सविता रविंदर सर्वसभ्य समावेशं निर्वहिंचारु। समावेशंलो प्रजा प्रतिनिधुलु पलु समस्यलनु अधिकारुल दृष्टिकि तीसुकुपोयारु। ग्रामालालो प्रजलतो एन्नुकोबडिन एंपीटीसील समस्यलनु पट्टिंचुकोवडं लेदंटू एंपीटीसील समस्यलु परिष्करिंचे वरकु समावेशानिकि रामनि एंपीपी उपाध्यक्षुलु सुजात, एंपीटीसीलु सत्यनारायण सुजात, संतोषीलु समावेशान्नि बहिष्करिंचि बयटकु वेल्लिपोयारु। समावेशंलो आर్డబ్ల్యూఎస్ ఏఈ స్వప్న మాట్లాడుతూ మండలంలోని షేర్పల్లి సంకాపురు గ్రామాల్లో నీటి సమస్య లేకుండా నీటి ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో 13 రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీటీసీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకని సమస్యలు తీర్చే వరకు సమావేశాలకు హాజరు కావని తెలిపారు. ఎంపీపీ సబితా రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే సమావేశాల్లో సర్పంచులతో పాటు ఎంపీటీసీలకు కూడా సమాచారం ఇచ్చి వారిని కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 3 నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ సమావేశానికి ముందే అధికారులు తమ అభివృద్ధి నివేదికలను అందించాలని, సమయపాలన కూడా పాటించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు ఇతరులు పాల్గొన్నారు. నాకు టైం కి తీసుకొస్తే నేను కూడా దాన్ని రివ్యూ చేయలేను కదా, కాబట్టి మరీ మరీ రిపీట్ చేస్తున్నా. ప్రగతి నివేదికలు మాత్రం ముందే పంపించేసేయండి. సమయం కూడా మీరు పాటించండి. ఈరోజు సర్పంచులు కానీ ఎవరైనా ఎంపీసీలు కానీ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అధికారులు మీరు నోట్ చేసుకొని దయచేసి మళ్ళీ 3 మంత్స్ వరకు మా జనరల్ బాడీ అయ్యేటప్పటికి అవి క్లియర్ చేసుకొని చేశామనే ఆన్సర్ ఇక్కడే రావాలి. కాబట్టి అందరి అధికారులకు కూడా ఇది మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ప్రజాప్రతినిధులతో కోఆర్డినేషన్లో ఉండండి. సర్వసభ్య సమావేశం డేటు ఫిక్స్ చేసినందున మేము ప్రతి తూచా తప్పకుండా ప్రతి ఎంపీటీసీని హాజరయ్యి మా ఇబ్బందుల గురించి, మా బాధల గురించి, ఒక ఊర్లో మేము సగము సర్పంచిగా మెదులు బాధ్యతలు ఉన్న ఏ జనానికి కూడా ఎటువంటి సమస్య చెప్పలేని పరిస్థితుల్లో, వారి సమస్యలు తీర్చలేని పరిస్థితుల్లో ఈ మా మీటింగు అటెండ్ అయ్యి కూడా నామమాత్రంగానే అటెండ్ అయ్యి ఏంది కదా అంటే జనానికి జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ సర్వసభ్య సమావేశాన్ని నిరసిస్తూ ఖండిస్తూ మేము బయటకు ఈరోజు వెళ్ళిపోవడం జరుగుతుంది. మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఇదే మాదిరిగా కొనసాగుతామని చెప్పేసి జరగడం జరుగుతుంది. కానీ మేము ఎంపీటీసీలుగా ఇంతవరకు 2 మీటింగ్లకు కూడా అటెండ్ కాలేదు. ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యే ముందు కూడా ఇంతకుముందు ఒక 2-3 సార్లు కూడా ఎంపీపీ గారితో మేము సమావేశం చెప్పాము. అవి కూడా ఏమని అంటే మా ఎంపీటీసీల మా బాధలు ఏమున్నాయో మీరు ముందు తెలుసుకోండి, దాని తర్వాత మేము మీటింగ్ ఒక డేట్ పెట్టండి మేడం అని మేము చాలాసార్లు చెప్పడం జరిగింది ఎంపీపీ గారికి. అయినా కూడా ఆ విషయం ఒక్కసారి కూడా తన మనసు మీదకి తెచ్చుకోలేదు. ఎందుకు అని అంటే మరి తను మమ్మల్ని ఏమనుకున్నారో మాకు తెలియదు. ఎంపీటీసీలు అంటే ఎందుకు చిన్న చూపు? మేము కూడా ఆమె కూడా ఈ ఎంపీటీసీ ప్లేస్ నుంచే ఎంపీపీ హోదాలోకి వెళ్ళింది. ఈ స్థానాన్ని తను మర్చిపోయి మరి మేము పడే బాధ ఏందన్నది ఆమె ఇంకా కూడా అర్థం చేసుకోలేకపోయింది. ఎందుకు అని అంటే మా బాధలు చాలా ఉన్నాయి. ఒక్కరోజు కూడా మేము ఎన్నోసార్లు ఎంపీటీసీలకు ఉన్నమే 5 ఎంపీటీసీలము ఒకరోజు మీటింగ్ పెట్టుకొని మా బాధలు మీకు చెప్తే మేము జనరల్ బాడీ మీటింగ్లో మా బాధలు మీకు అన్నీ అందరి ముందు లేచి చెప్పడం బాగుండదు కాబట్టి పర్సనల్గా మీకు చెప్పాలి కాబట్టి ఒకరోజు మీటింగ్ పెట్టుకోమని చాలాసార్లు కోరడం జరిగింది. అయినా తను చెవున పెట్టలేరు. మరి అదే విషయం మీద మేము ఇది 3వ మీటింగ్ ఇప్పుడు